దాన్నే చెట్టు గుద్దిండు. సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు, భారమైంది. దానికి బండే లేదు సార్. మరి ఇదేం బాయ్, చూడు ఆర్సి చెట్టు గుద్దిండు, స్పాట్ లో చచ్చిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవే కింద పోతాడు సార్. అసలు నువ్వెవడరా ఫ్రెండ్ని? నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి. బిడ్డనా, ఒక్కతే అనుకుంటా, ఈ పిల్లనన్న మంచిగా చూసుకో. ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో. ఏందే లేకుంటే ఇంతే. అమెరికా తీసుకుపోతా అన్నావు కదరా, లేయరా లేయి. అమెరికా వచ్చి ఏమొద్దురా, ఇంటికి పోదాం బదురా. అయ్యా లెమ్మనయ్యా అండి, అయ్యా అండి లెమ్మనయ్యా, లెమ్మన సతీ ఇంటికి పోదాం బదురా. ఎస్ఐనతో మాట్లాడుతుండే సన్నీ గురించే కదా. నువ్వు ఇవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. అట్లా సైలెంట్గా ఉండకురా, ఏమన్నా చెప్పు, నాకు భయం అవుతుంది. మౌని నేను ఒకసారి ఊరికి పోయేస్తా, అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా. అమ్మక్క ఎందుకు ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే అమ్మ నా మాట కాదందు. పొలం కూడా గిరి పెట్టావు కదరా, అడ్డమైన మౌని చాలా మంచిదమ్మా. మంచిదా? వాళ్ళు ఎట్లా అంటాలో తెలుసారా నీకో? ఇత్తనం ఒకటైతే మొక్కింకోటి రాదురా. అలా బాబా సంగతి తెలుసారా నీకో? మా మధ్యలో ఆడేవాడు మౌని, వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. వాళ్ళ సరిది, నేను వాళ్ళింటికి తోలుకోవుతా, 10,000 చీర కడతా. పోయినాక చూడు, మనం చెప్పులు ఇచ్చినవా లేదా అని మన కాళ్ళకే చూడకుండా, వేరే గిలాసులు మనకి నీళ్ళు లేకుండా మనల్ని కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది. లేకుంటలే ఏందమ్మా నువ్వు? ఇక వేరే మాట ఎత్త, నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లి ఒప్పుకుంటా, లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకెళ్ళి రావద్దు. ఏంది ఏం టీచరమ్మా? సార్లేరా అమ్మా, ఉన్నారు పిలుస్తా. నీ కొడుక? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతుండు. మంచి నిజం.
ఏందిరా ఏం సంగతి పొలం బేరం కుదరలే? లేదు అది కాదు సార్. తమ్ముడు చెప్పిండు కదా, ఆయన మాటే నా మాట. ఇంకేమున్నది గబో? టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి, కొత్తయి, ఒక్కసారి వేసిండు. ఇగ తీసుకో. ఏంద్రా వదిలేస్తావా నన్ను? మౌని అట్లా అనకే, నేను చచ్చిపోతా కానీ నేను వదలనే. కొంచెం డౌట్ వచ్చినా చంపేస్తుండే. మా ఊళ్ళో మన పెళ్లి ఒప్పుకోరబ్బా. మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను సచ్చేదాకా వదలడు. నాకు తెలియదురా, ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమిగా కాదు. పద పద పోదాం. ప్రేమిస్తే చంపేస్తారా చంపేస్తారని డైలాగ్ లేచినావు కదా, ఇప్పుడు చెప్తున్నా నేను చంపేస్తాను. మాకు పెళ్లి చేయన్న. ఏందిరా నన్ను కూడా చావమంటావా? అన్నాను ఎస్ఐ కదన్నా. ఎస్ఐ అయితే ఏందిరా అన్నాడ? ఎస్ఐ సన్నీ చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు, మొత్తం ఇలాంచి వాడేసిండు. నువ్వేం పీకుతున్నావు అన్నా? ఏం మాట్లాడుతున్నాడమ్మా ఈడు, కొంచెం నువ్వన్నా చెప్పు. మాకు పెళ్లి చేయన్న. అరే వాళ్ళతో అవుతుందిరా, వాళ్ళ సైడ్ పైసలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు, నీ సైడ్ ఎవరున్నారా? నువ్వు ఉన్నావు కదన్నా. నాతో కాదురా, నన్ను వదిలే. ఇంకా వేరే దారి లేదు రేవంత్, ఊరు వదిలి వెళ్ళిపోద్దాం. మనకెవరు లేరిట, మా సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం చేయి. ఏడి పోదాం డిసైడ్ అయ్యరా. నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలవనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు, ఆయన ఒప్పుకుంటాడా? అరే ఇంత పొడుగా ఆలోచించరా, సన్నీకే షార్జ్షీట్ మొత్తం చదివిన, వాళ్ళు మర్డర్ని యాక్సిడెంట్ చేశారు, మనం కూడా అదే చేయాలి, వేరే దారి లేదు. ఎట్లన్నా? నువ్వంటే సిటీలో సెటిల్ అయినవురా, ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరు తెలియదు, ఆ ఫికర్ అయితే లేదు. ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటది. ఇక మౌనినే మా వాళ్ళు చంపిస్తారు. అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మేయాలి. అర్థం కాలేదన్నా చెప్తాయి. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళింటికి పోతుంది, 6 నెలలు గమ్మునుంటది, ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది. అప్పుడు మీ ఇద్దరు ఎడకన పోయి సెటిల్ కండి. మా బాబాయ్ పేరు రాసిస్తా, పేరు పోతుంది. వామో కేసు అవుతుంది, అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి. అదద్దొద్దు, నేను ఆ బిడ్జితానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా. నువ్వు లెటర్ రాసినాగానే జీపే ఎక్కించి నేను పంపిస్తా. మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎడికైనా పోండి. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికి పోలేదు. సరే ఈ 6 నెలలు నువ్వేం చేస్తావురా? ఎట్లన్నా దూరం ఉండాలి కదా, దుబాయ్ పోతా, కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మౌనిని దుబాయ్ తీసుకోపోతా. అబ్బో అట్లయితే మీ పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి. మౌనికా రాణి కదా, ఎం రాణి అని చేస్తా, ఏమంటా? మళ్ళొకసారి ఆలోచించుకొని చెప్తే మీరేం చేయాలో నేను చెప్తా.
ముందు మౌనిక పేరు మీద ఒక అడ్రస్ ప్రూఫ్ తీసుకో. కొత్త పేరుతో నోటరీ చేయించు. దాంతో ఆధార్ కార్డుకి అప్లై చేయి. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకపోతే పాస్పోర్ట్ వస్తుంది. నువ్వు దుబాయ్ పోతా అన్నావు కదా, ఏజెంట్ని కలిసి ఆ పని మీద ఉండు. మీరు అస్సలు మాట్లాడుకోవద్దు, టచ్లో కూడా ఉండదు చెప్తున్నా. ఆ ఫోన్లు కూడా ఏడన్నా పడేది. ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజన్ లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా? ఎంత టైం పడుతుంది సార్? పడుతుందా? 1 మంత్ డేట్ ఏమైనా కావాలనా? ఏదైనా ఓకే సార్. కనీసం మంచి రోజైనా చూసుకోండి అబ్బాబు, పెళ్ళి కదా. అరే మౌనీని అడుగుతారా, తనకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో. సరే సార్, ఇప్పుడే వస్తా సార్. అన్నా మౌనీ వచ్చిందా? ఈయనే ఉంది, ఇగో మా ఫోన్. హలో మౌని. మౌని ఎట్లున్నావు? ఎట్లుంటారా నువ్వు లేకుండా? వస్తున్నా, వదిలిపోయినావు కదా. మౌని మౌని ప్లీజ్ ఏడోకు మౌని. ఏం కాలేదు.